బ్యాక్ టు న్యూస్. AN-32 రెండున్నర నెలల అన్వేషణ ముగిసింది. ఇక ఆ 69 మంది ఇక మీద ఆశ వదులుకోవాల్సిందేనని తెలుస్తోంది. AN-32లో ప్రయాణించిన 29 మందిలో 8 మంది విశాఖ వాసులు ఉన్నారు. ఇక సెర్చ్ ఆపరేషన్ ఆపేశామని బాధిత కుటుంబాలు డిక్లరేషన్ ఇస్తే తదుపరి ప్రక్రియ ప్రారంభమవుతుందని అంటున్నారు. స్పష్టమైన ప్రకటన లేకుండా తగిన పరిష్కారం చూపించకుండా డిక్లరేషన్ కోరడం ఏంటని అంటున్నారు బాధిత కుటుంబాల వారు. AN-32 మిస్సింగ్ పై స్పెషల్ ఫోకస్. AN-32 విమానం ఏమైంది? ఆ రోజు ఏం జరిగింది? ఏ సమస్య వస్తే AN-32 కనిపించకుండా పోయింది? ఇప్పుడు చూద్దాం. July 2, 2016 ఉదయం 8:30 సమయం చెన్నై తాంబరం బేస్ నుంచి బయలుదేరింది AN-32. షెడ్యూల్ ప్రకారం ఇక్కడ నుంచి బయలుదేరి 11:30 కల్లా పోర్ట్ ప్లేయర్ చేరుకోవాల్సి ఉంది విమానం. సరిగ్గా 42 నిమిషాల తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోలర్ కి సిగ్నళ్లు పంపడం మానేసింది. దీంతో తాంబరం ఎయిర్ బేస్ లో కలవరం మొదలైంది. మధ్యాహ్నం 12:30 నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ కలిసి సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. చెన్నైలోని రాడార్లు అందించిన వివరాలని బట్టి చెబితే AN-32 చెన్నైకి తూర్పు దిగ్గున 141 నాటికల్ మైళ్ల దగ్గర 0.99 డిగ్రీలో కనిపించకుండా పోయింది. అప్పటికి విమానం 23,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. టేకాఫ్ తీసుకున్న 42 నిమిషాలకు 200 కిలోమీటర్లకు పైగా ప్రయాణించింది విమానం. మాక్సిమం గంటకు 540 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల AN-32 ఫ్లైట్ మిస్ అయిన సమయానికి 372 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. విమానంలో సుమారు 4.5 గంటల పాటు ప్రయాణించడానికి తగిన ఇంధనం ఉంది. ఇంత ఎత్తు వేగంలో ప్రయాణిస్తున్న విమానం ఉన్నట్టుండి కనిపించకుండా పోవడానికి గల కారణాలేంటి? అంత ఎత్తు నుంచి కిందకెలా జారింది? ఇంత పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ అదృశ్యం ఎలా అయింది? సిగ్నళ్లకు అందకుండా విమానం మాయమవడానికి గల కారణాలేంటి అన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదు. AN-32 వాతావరణం ఇబ్బంది పెట్టి ఉంటే అది పసిగట్టగల వెదర్ ఎక్విప్మెంట్ కూడా ఉంది. ముందే వెదర్ సిగ్నళ్లను చేరవేసే అవకాశం ఉంది. అలాగనే ఆ రోజు వాతావరణం అంత బాగోలేదా అంటే అది లేదని తెలుస్తోంది. తాంబరం నుంచి తూర్పునకు 500 కిలోమీటర్ల దూరంలో వాతావరణం స్థితిగతులను చూస్తే 2-3 అంచెల వేగాలు ఆవరించి ఉన్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన మేఘం ఒకే ఒకటి ఉంటే అది కూడా విమాన ప్రయాణ సమయానికి తేలిపోయిందని అంచనా. AN-32 గత కొన్నేళ్లుగా ఎయిర్ ఫోర్స్ కి కార్గో సేవలను అందిస్తోంది. 40,000 అడుగుల ఎత్తులో 470 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం. ఇందుకే AN-32 మాయమవడానికి గల కారణాలేంటి అని పరిశీలిస్తే మొత్తంగా 3 సమస్యల్ని గుర్తించారు. July 14 ఫోర్త్ డోర్ నుంచి ప్రెజర్ లీక్ సమస్యను ఎదుర్కొంది. ఇదే నెల 7వ తేదీన ఫోర్త్ వింగ్ రూట్ లో హైడ్రాలిక్ లీక్ ప్రాబ్లం ఫేస్ చేసింది. July 2 థ్రోటల్ మూమెంట్ సమస్యను ఎదుర్కొంది. ఒకే నెలలో ఇన్ని సమస్యలను ఎదుర్కొన్న ఎయిర్ క్రాఫ్ట్ ని గుర్తించి మరింత మెరుగైన సర్వీస్ అందించాల్సింది, కానీ ఇక్కడే జరగాల్సిన నిర్లక్ష్యం జరిగిపోయింది. ఎయిర్ క్రాఫ్ట్ కనిపించకుండా పోయేంత ముప్పు కొని తెచ్చుకుంది. హైడ్రాలిక్ లీక్ కావడం ఏమంత మంచిది కాదు. సడన్ గా ఎయిర్ క్రాఫ్ట్ ను కంట్రోల్ తప్పేలా చేస్తుంది. నిపుణుల అంచనాల్ని బట్టి చెప్తే 2 ఇంజన్లు ఫెయిల్ కావడం కూడా ఎయిర్ క్రాఫ్ట్ కొంప ముంచి ఉంటుందని అంటున్నారు. ఎప్పుడైతే AN-32 గాల్లో ఉన్నది ఉన్నట్లు మాయమైందో కాన్పూర్ లోని నెంబర్ 1 బేస్ రిపేర్ డిపో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మిగిలిన విమానాల సమస్యల్ని గుర్తించి పరిష్కరించేందుకు ప్రయత్నించారు. AN-32 అంతుచిక్కకుండా పోయినప్పటి నుంచి వైమానిక దళమంతటా ఒకటే చర్చ, విమానం ఏమై ఉంటుందని అందరిలోనూ తెగని ఉత్కంఠ. గతంలో ఇలాగే కొన్ని విమానాలు అనూహ్యంగా కనిపించకుండా పోయాయి. 1986 మార్చి 25 AN-32 రకం ఇలాగే అంతుచిక్కకుండా పోయింది. అరేబియా సముద్రంలో కుప్పకూలిపోయింది.
ఎంత సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి వెతికినా ఈ విమానం జాడ కనిపించలేదు. సరిగ్గా పోర్ట్ ప్లేయర్ కి వెళ్లాల్సిన AN-32 కూడా ఇలాగే బే ఆఫ్ బెంగాల్లో కూలిపోయి ఉంటుందని భావిస్తున్నారు. AN-32 మిస్సింగ్ లో మరిన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. మరేదైనా విమానం వచ్చి ఢీకొట్టిందా లేక ఏదైనా మిసైల్స్ దాడి జరిగిందా అన్న కోణంలోనూ పరిశీలనలు చేశారు. అప్పటికీ శాటిలైట్ సమాచారం ద్వారా కూడా ప్రమాద స్థితిని అంచనా వేయడానికి ప్రయత్నం చేశారు. అంతేకాదు ఏలియన్లు ఏమైనా విమానాన్ని హైజాక్ చేశారా అన్న కోణంలోనూ ఆలోచనలు చేశారు. కానీ అదంత సాధ్యమయ్యే పని కాదు. 6 మంది ఎయిర్ క్రాఫ్ట్ సిబ్బందితో కలుపుకుని మొత్తం 29 మంది రక్షణ రంగ సభ్యుల్ని మోసుకెళ్తోంది. ఆ సమయానికి AN-32లో 2 ఎమర్జెన్సీ లొకేషన్ ట్రాన్స్మీటర్స్ ఉన్నాయి. ఒకటి టైల్ పిన్ లో ఉండగా మరొకటి కాక్పిట్ లో ఉంటుంది. ఇవి విమానం నీళ్లలో పడినా మరేదైనా ప్రమాదానికి గురైనా 72 గంటలలోపు విమానం ఎక్కడుందో పట్టించేస్తాయి. అయితే విమానం సముద్ర జలాల్లో మరింత లోతుకు పడిపోయినప్పుడు వీటి నుంచి వెలువడే తరంగాలు అంత తేలిగ్గా అంత చిక్కో. అందుకే అండర్ వాటర్ ట్రాన్స్మీటర్ లొకేటర్ అమర్చుతుంటారు. దురదృష్టం ఏంటంటే AN-32కి అండర్ వాటర్ ట్రాన్స్మీటర్ లొకేటర్ సదుపాయం లేదు. ఒకవేళ ఉంటే కూడా ప్రయోజనం లేదని తెలుస్తోంది. కారణం AN-32 సుమారు 3 కిలోమీటర్ల లోతులోకి కూలిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఈ లొకేటర్లు 1.5 కిలోమీటర్ల మేర మాత్రమే సంకేతాల్ని పంపగలవు. కాబట్టి ఎంత ప్రయత్నించినా విమానం ఆచూకీ పసకట్లేకపోయారు. సబ్మెరైన్లను పంపి ఫలితం రాబట్టాలని ప్రయత్నించినప్పటికీ అప్పటికే సమయం మించిపోయిందని అంటున్నారు. కొందరి వాదనని బట్టి చెప్తే విమానం పేలిపోయి ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ విమానం గాల్లోనే పేలిపోయి ఉంటే ఈపాటికే శాటిలైట్లు గుర్తించి ఉంటాయి. అది కాదనుకుంటే విమాన శకలాలు సముద్రంలో పడి ఉంటాయి. ఇన్నాళ్లపాటు 1 సెకండ్ కూడా గుర్తించలేకపోయారంటే విమానం కూలిందే తప్ప పేలలేదని తెలుస్తోంది. అంతేకాదు విమానం పేలినప్పుడు శకలాలతో పాటు ఇంధన తెట్టు పైకి తేలే అవకాశాలున్నాయి. ఇలాంటి ఆధారాలేవి విమానం మిస్ అయిన ప్రాంతాల్లో కనిపించలేదు. కాబట్టి విమానం కూలి ఉంటుందని బలంగా నమ్ముతున్నారు. ఏది ఏమైనా AN-32 ఏమైందో తెలిసే ఒక్క ఆధారం కూడా దొరకలేదు. దీంతో ఈ విమానంలో ప్రయాణించిన 29 మంది ఏమయ్యారో తెలియకుండా పోయింది. AN-32లో ప్రయాణించిన 29 మంది కుటుంబ సభ్యుల ఆవేదన అంతా ఇంతా కాదు. ఇన్నాళ్ల పాటు వీళ్ల కుటుంబాల్లో ఎక్కడో చిన్న ఆశ, అదృష్టం బాగుండి విమానం నుంచి బయటపడి ఎక్కడైనా బతికి ఉన్నారేమో అన్న అనుమానం. ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ ప్రభుత్వం డిక్లరేషన్ కోరుతోంది. దీంతో బాధితుల్లో మరింత గందరగోళం నెలకొంది. AN-32 విమానంలో ప్రయాణిస్తున్న ఉద్యోగులపై ఆశలు వదులుకోవాల్సిందేనంటూ నేవల్ ఆర్మిమెంట్ డిపో ఉన్నతాధికారులు చెప్పక చెప్పారు. ఈ విమానంలో ప్రయాణించిన వాళ్లు ఇక బతికి ఉండే అవకాశం లేనందున మరణించినట్లు అంగీకరిస్తూ డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేయాలని బాధిత కుటుంబాన్ని కోరారు. సంతకాలు చేస్తేనే ఇతర ప్రయోజనాల ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. దీంతో ఉద్యోగుల కుటుంబాల్లో ఆందోళన. ప్రమాదంపై NED అధికారులు స్పష్టమైన ప్రకటన చేయలేదు. విమానంలో ఉన్న ఉద్యోగులు చనిపోయినట్లు భావిస్తూ తమకు తాము ఎలా నిర్ధారణకు వస్తామని ప్రశ్నిస్తున్నారు. అధికారుల నుంచి స్పష్టమైన సమాచారం అందితేనే డిక్లరేషన్ విషయం ఆలోచిస్తామంటున్నారు. 27వ తారీఖు నెట్ వచ్చిన తర్వాత నా చేతికి ఇచ్చారమ్మా, ఇప్పుడు మీరు సంతకాలు పెట్టించిన పర్వాలేదు, తర్వాత మళ్ళీ మీ వాళ్ళందరూ మాట్లాడుకుని పెట్టినా పర్వాలేదు అని అన్నారండి. తర్వాత నేను అన్నానండి, ఏంటండి అప్పుడే మీరు లెటర్స్ తెచ్చి ఇచ్చేస్తారు, మాకు ఏంటి కూడా తెలియకుంటారా, మా మనిషి ఎక్కడున్నట్టు మా మనిషి మాకు తీసుకొచ్చి చెప్పాలండి, మేము ఎలా లెటర్ మీద సంతకం పెడతామని నేను అన్నానండి. మరి అమ్మ ఈ నెలకాడి నుంచి జీతాలు అవి ఆపేస్తున్నారు కదా, జీతాలు అవి ఆపేస్తే మరి మీరు బేగా ఏదో మీరు చూసుకొని ఇస్తే మేము అక్కడ రికవర్ చేస్తామండి, మరి లేకపోతే చేయమని మాకు చెప్పారు. ఏదైనా మా మనిషి కావాలా తీసుకొచ్చి చెప్పాలా, మాకు ఏదో చూసి వరకు రాక మేమేం చెప్పవండి, సంతకాలు పెట్టవండి అని చెప్పాను. గల్లంతైనా ANDA సిబ్బంది ఆచూకీ లభించకపోతే బాధిత కుటుంబాలకు ఎయిర్ ఫోర్స్ ఉద్యోగులతో సమానంగా పరిహారం అందిస్తామని గతంలో హామీ ఇచ్చారు రక్షణ మంత్రి. ఇప్పుడు ఆ హామీల పరిస్థితి ఏంటన్నది వీళ్ళ ప్రశ్న. ఎలాంటి పరిహారం అందిస్తారో స్పష్టంగా చెప్పకుండా డిక్లరేషన్ కోరడం ఏంటని అడుగుతున్నారు. ఈ విషయమై బాధిత కుటుంబాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఒక్కో కుటుంబానికి భారీ పరిహారంతో పాటు ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేసేందుకే ఉన్నతాధికారులను మరోమారు కలిసే ప్రయత్నం చేస్తున్నారు.
AN-32లో మొత్తం 29 మంది ప్రయాణిస్తుండగా వీళ్లలో 8 మంది విశాఖకు చెందిన ఎన్ఏడి ఉద్యోగులు ఉన్నారు. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం గల్లంతవడంతో ఈ కుటుంబాల్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. ఇప్పటికీ 2.5 నెలలైనా తమ వాళ్ల ఆచూకీ తెలియకపోవడం వీళ్లను తీవ్రంగా బాధిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం గాలింపు మానేస్తామని ప్రకటించడంతో తీవ్ర నైరాశ్య నెలకొంది. తాజాగా డిక్లరేషన్ కోరటం వీళ్లకు పిడుగుపాటులా మారింది. నిబంధనలకు విరుద్ధంగా ఎయిర్ ఫోర్స్ విమానంలో ఇతరులను తరలించడమే కాకుండా కనీసం జాడ కనుక్కోలేని అధికారులు డిక్లరేషన్ ఎలా కోరతారనేది బాధిత కుటుంబాల వాదన. తమ వాళ్లకి లేరన్న వాస్తవాన్ని నేరుగా ప్రకటించకుండా బాధిత కుటుంబాల చేతనే ఒప్పించే ప్రయత్నం ముమ్మాటికి తప్పేనంటున్నారు వీళ్లు. ఇప్పుడు పత్రాలపై సంతకాలు చేస్తే తమ గతేంటని వాపోతున్నారు. ఇంటికి అండగా ఉన్న వాళ్లను కోల్పోయిన తమనెవరు ఆదుకుంటారో చెప్పాలని అడుగుతున్నారు. ఖచ్చితమైన సమాచారం హామీ లభించినంత వరకు డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేసేదే లేదని తెగేసి చెప్తున్నారు. లెటర్ పట్టుకొచ్చి ఇచ్చారు, ఆ లెటర్ పట్టుకొచ్చి ఇచ్చి సంతకాలు పెట్టిమని చెప్తున్నారు. ఎంత బేగా మీరు సంతకాలు పెట్టేసి ఇచ్చితే మీకు అంత బేగా 6 నెలల్లోగా అన్నీ వస్తాయమ్మా అని చెప్పారన్నమాట. ఉద్యోగం కోసం వాటి కోసం ఏమీ మాకు చెప్పలేదు. ఎప్పటికప్పుడు తిరిగి వస్తాడు మా అబ్బాయి అని మేము అనుకుంటున్నాము. వాళ్ళేమీ ఇలాగని చెప్తున్నారన్నమాట. మీరు ఇచ్చినట్టే అని పేపర్ మాకు ఇచ్చారు సంతకం పెట్టేసి ఇవ్వమని. మొత్తానికి డిక్లరేషన్ అలజడితో AN-32లో ప్రయాణిస్తున్న ఆ 29 మంది ఇక లేరన్నది చేదు నిజం. వాళ్ళ ఆత్మకు శాంతి జరగాలి అంటే బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని ఆశిస్తున్నారు విశాఖ వాసులు.